Hi, hello, namaste. Na peru Divya. Welcome to Sai Blogs. Today, iroju nenu oka aloo fry cheyabothunnanu. Dani ingredients em onions, karam, garam masala, jilakara and avalu, adi palakura, kottimira, salt, oil, turmeric and onions, and we need aloo cut chesi water lo esukunnanu and cubes la cut chesi హీట్ అయింది సో ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ టేబుల్ స్పూన్ ఆఫ్ కప్ ఎంత వేసుకోమను నేను 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను అండ్ నెక్స్ట్ నేను జీలకర్ర అండ్ ఆవాలు వేసుకుంటున్నాను ఇవి కొంచెం చిటపట అనిన తర్వాత అప్పుడు ఆనియన్స్ వేసుకుందాం ఇది కొంచెం చిటపట అనిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం మనకి ఇక్కడ ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి నెక్స్ట్ మనం పసుపు వేసుకుంటున్నాము పసుపు వేసుకున్న తర్వాత కొంచెం మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం పసుపు అనేది కొంచెం ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి ఒక 2 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత ఆలు అనేది మనం క్యూబ్స్ లెక్క ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు అన్నీ వేసేయాలి దాంట్లోకి నేను క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను ఆలూస్ మీరు వాటర్ లేకుండా ఆలు వేయాలి అది కొంచెం ఆలు వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి మొత్తము కలిపేనట్టు కలిసేటట్టు దాని తర్వాత సాల్ట్ వేసుకోవాలి అయింది మూత తీసి చూద్దాం ఆలు ఎంతవరకు ఉడికిందో అని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసిన తర్వాత చూస్తున్నాము ఆల్మోస్ట్ 80% ఆలు ఉడికిపోయింది ఆలు అనేది ఆల్మోస్ట్ ఒక 80% ఉడికిపోయింది ఇంకొంచెం ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే మిగతాది కూడా ఉడికిపోతుంది 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం 5 మినిట్స్ తర్వాత చూద్దాము ఎలా ఉడికిందని ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయింది ఈసారి ఆలు ముందు కట్ చేసుకున్న పాలకూర వేసుకునేద్దాం పాలకూర అనేది తొందరగా బాయిల్ అయిపోతుంది తొందరగా ఉడికిపోతుంది ఒకసారి 2 మినిట్స్ అట్లా మిక్స్ చేసుకుంటూ ఉంటే బాగా ఉడికిపోతుంది ఆలు అనేది బాగా ఉడికిపోయింది కాబట్టి ఒక 2 మినిట్స్ అట్లా కలుపుకునే లోపల పాలకూర కూడా మంచిగా ఉడికిపోతుంది దాని తర్వాత మనం కారం వేసుకుంటున్నాం ఎంత కావాలంటే మనం తినే బట్టి వేసుకోవచ్చు కారం అండ్ సాల్ట్ అది కొంచెం బాగా 2 మినిట్స్
ఉడికిన తర్వాత మిగతా వేసుకోవచ్చు. ఆలు అనేది మంచిగా బాగా ఫ్రై అయింది, క్రిస్పీగా ఉంది. సో ఇప్పుడు మనము కారం వేసుకునేసాము, ముందు సాల్ట్ వేసుకున్నాము. నెక్స్ట్ చాట్ మసాలా వేసుకుంటున్నాం, అదే గరం మసాలా. గరం మసాలా కూడా లాస్ట్లో ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రై అన్నప్పుడు వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేస్తే సరిపోతుంది. టూ మినిట్స్ ఫ్రై చేసేసాము కాబట్టి ఇప్పుడు లాస్ట్లో ఇంకా మనకి ఆల్మోస్ట్ కర్రీ ఫ్రై అయిపోయింది కాబట్టి దించుకునేటప్పుడు కొంచెం కొరియాండర్ అదే కొత్తిమీర వేసి దించుకునేయచ్చు. ఈ ఆలు అనేది మనము ఎలా అయినా తినచ్చు, లైక్ దోశకి, చపాతీకి, రైస్కి, అండ్ మనం ఏమైనా స్నాక్ లాగా పెట్టుకొని కూడా తినచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 మినిట్స్ అయిపోయింది మనం గరం మసాలా వేసేసి. సో లాస్ట్లో కొత్తిమీర వేసుకునేస్తున్నాము. కొత్తిమీర వేసుకొని ఇంకా దించుకునేయచ్చు మనము. ఆల్మోస్ట్ ఇప్పుడు అయిపోయినట్టే ఊరికే అట్లా జస్ట్ కలబెట్టుకొని ఆఫ్ చేయొచ్చు, అంటే మిక్స్ చేసుకొని ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాము. రైస్ చపాతీలోకి దేంట్లోకైనా తినచ్చు ఈ ఆలు ఫ్రై అనేది. రెడీ అయిపోయింది. ఒకవేళ నా ఆలు ఫ్రై నచ్చినట్టు అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ సనీ కమ్ హాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.